తూర్పు లద్దాఖ్ పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని సైనిక దళాల ప్రధాన అధికారి మనోజ్ పాండే తెలిపారు వాస్తవాధీన రేఖ వెంట చైనా తన బలగాలను వెనక్కి మళ్లించలేదన్నారు ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు తూర్పు లద్దాఖ్ భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ తలెత్తి ముప్పై నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్మీ చీఫ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు డెమ్చోక్ దస్సాంగ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలపై తదుపరి రౌండ్ సైనిక చర్చల్లో దృష్టి సారించనున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు ఆ రెండు ఘర్షణ పాయింట్ల వద్ద సమస్య పరిష్కారానికి చర్చించనున్నట్లు పేర్కొన్నారు అటు సరిహద్దుల్లో చైనా చేపడుతున్న సైనిక నిర్మాణాలపైనా స్పందించిన మనోజ్ పాండే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు